రైట్. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు ఆ పార్టీ నాయకులు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి సన్నిహితులు కానీ ఆయన కానీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, గట్టిగా మనం అడ్డుపడినా లేకపోతే కేంద్రంతో జిజ్జుకు వెళ్ళినా చిచ్చుకు వెళ్ళినా పోలవరం ప్రాజెక్టుకి బ్రేకులు పడతాయి, మనకు అది లైఫ్ లైన్ కాబట్టి దాన్ని కూడా కాపాడుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు వీలైనంత వరకు బార్గెనింగ్ పవర్తో డిమాండింగ్ పవర్తో వెళ్ళాము, ఇప్పుడు ఇక వాళ్ళు చేయరని అర్థమైంది కాబట్టి ఈ స్థాయికి రావాల్సి వచ్చింది, పోలవరాన్ని దృష్టిలో పెట్టుకునే ఇంత లాగాన్ డ్రాగాన్ చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు, దీన్ని నమ్మవచ్చా? చాలా చక్కటి ప్రశ్నను అడిగారండి. నేను ఈ విషయాన్ని తీసుకొని వస్తే నేనేదో స్వలాభం కోసమో రాజకీయ అపేక్ష కోసమో రాజకీయమైన లాభాలని చేస్తూనో దురాలోపణలు చేస్తున్నాను అని చెప్పి, ఏమండి నేను పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచండి నా పోరాటం? అవును, ఎన్ని ఉత్తరాలు రాశానండి ముఖ్యమంత్రి గారికి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్తున్న అబద్దాలు మీరే నమ్ముతున్నారు, ఇందులో చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి, మీరు దీన్ని ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం మనం యాజిటీకి వెళ్దామండి, ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ని మీరు కాదని పక్కదోవన పెడుతున్నారు, రేపు మీరు ఇబ్బందుల్లో పట్టమే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును మీరు ఇబ్బందుల్లో పెట్టబోతున్నారు, మీరు మేల్కొనండి అని వారికి ఎన్ని సార్లు నేను సవినయంగా విన్నవించుకున్నాను. దీని మీద నేను ఆంధ్రప్రదేశ్ నియంత్రణ లేక రకరకాలుగా నేను దీని మీద పోరాటం సాగించిన తర్వాత నేను నిస్సహాయుడినై ఒంటరి పోరాటం చేయాల్సి వస్తున్న సమయంలో నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ రోజు కూడా ఈ దిక్కుమాలిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఇంతవరకు దానికి వాళ్ళు అఫిడవిట్ ఇవ్వలేదండి. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారిని అభ్యర్థించిన విషయం ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం మనకి పోలవరం ప్రాజెక్టు రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ తోటి సహా మనకి ఇవ్వాల్సిన కేంద్రమే భరించాలి అవసరం ఉంటుంది, కేంద్రమే భరించాలండి. దాంట్లో ఐటమ్ నెంబర్ 4 ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు మన్మోహన్ సింగ్ గారు 20 ఫిబ్రవరి 2014 ఇచ్చింది, ఇది కూడా నేను మీకున్న ప్రతి అక్షరం కామా ఫుల్ స్టాప్ తో సహా చెప్తాను. 4th, ఐ వుడ్ లైక్ టు రీఎష్యూర్ హానరబుల్ మెంబర్స్ ఇఫ్ ఎనీ ఫర్దర్ అమెండ్మెంట్స్ ఆర్ నీడెడ్ టు ఫెసిలిటేట్ స్మూత్ అండ్ ఫుల్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ విత్ ఇన్ బ్రాకెట్స్ ఆర్ఆర్ ఫర్ ద పోలవరం ప్రాజెక్ట్ దే విల్ బి గివెన్ ఎఫెక్ట్ ఎట్ ద ఎర్లియస్ట్ అవర్ గవర్నమెంట్ విల్ ఎగ్జిక్యూట్ ద పోలవరం ప్రాజెక్ట్ లెట్ దేర్ బి నో డౌట్ అబౌట్ ఇట్. వారు ఆ రోజు రాజ్యసభలో ఈ విధమైన హామీ ఇవ్వటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పోలవరం ప్రాజెక్ట్ విల్ బి టేకెన్ ఎక్స్పీడియంట్లీ అని, ఆల్ పర్మిషన్స్ ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అని, ఆల్ పర్మిషన్స్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ ఆర్ డీమ్ టు హ్యావ్ బీన్ గివెన్ అని, తరువాత ఇంటర్ స్టేట్ రిలేషన్స్ ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా సెంట్రల్ గవర్నమెంటే సాల్వ్ చేసి పెడుతుందని వారు ప్రతి అక్షరాన్ని చట్ట రూపంలో తీసుకొని వచ్చి మనకిస్తే మనం మన సప్రయోజనాల కోసం మన కాంట్రాక్టర్ల మేలు కోసం మన కాంట్రాక్టర్ రేట్ల కోసం స్పెషల్ ప్యాకేజీ పేరుతోటి అరుణ్ జైట్లీ గారు ఆ రోజు అర్ధరాత్రి వరకు ఒప్పుకొని ముఖ్యమంత్రి గారు అర్ధరాత్రి బల్లలు తెరిచి హర్షధ్వానాలు చేసి స్పెషల్ ప్యాకేజీని ఆహ్వానించింది ఎందుకు అంటే ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు యొక్క ఎగ్జిక్యూషన్ పోలవరం ప్రాజెక్టుని లెక్కల్లో అడగకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లాలు పంచిపెట్టుకోవడానికి వీలు కల్పిస్తూ చట్టంతో సంబంధం లేకుండా మన చేతికిచ్చారనే ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైన చంద్రబాబు నాయుడు గారు ఆ పప్పు బెల్లాలకు ఆశించి స్పెషల్ ప్యాకేజీని ఒప్పుకొని పోలవరానికి ఇటువంటి పరిస్థితి తీసుకురావడానికి కారణమయ్యారు. మీకు 2020 నాటికో పోలవరం పూర్తవుతుందనే ఒక నమ్మకం ఏమైనా ఉందా?
లేదా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చినాకే చేయాల్సి ఉంటుంది అంటారా? ఏమండి, నిన్న కూడా బీజేపీ వారు రెండు ఒక రోజున 27 పేజీలు ఇంకో రోజున 17 పేజీలు ఇచ్చారు. వారి యొక్క ఏమేమి చేశారో ఏమేమి చేయబోతున్నారో చెబుతూ రీసెంట్గా వారు అందులో మీరు ఒక్కసారి మళ్ళీ దయచేసి మళ్ళీ తీసుకొని చూడండి. పోలవరం ప్రాజెక్టు రీసెటిల్మెంట్ అండ్ రిహాబిలిటేషన్ మాట గురించి ఎక్కడన్నా కానీ వారు ఎక్కడన్నా ఎత్తారేమో చూడండి. నేను అదే భయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తుకొని చెప్తున్నాను, మనకు లేని పెత్తనం మన నెత్తి మీద పెట్టుకుని మనకి తీసుకొని రావద్దు. కేంద్ర ప్రభుత్వం మీదే ఒత్తిడి తీసుకొని వచ్చి 2018 యాక్ట్ ప్రకారం పూర్తి చేద్దామని నేను ఎప్పటి నుంచో చెప్తుంటే నేను ఆంధ్ర రాష్ట్ర ద్రోహినని, నేను నా దిష్టిబొమ్మలు కాల్పించి నా పూర్వీకుల్ని అక్కడ తిట్టించడం జరిగిందని అమరావతిలోనూ విజయవాడ గుంటూరులోను. ఈరోజు వారికి జ్ఞానోదయం అయిందండి. రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం అనేక అవతలకు పాటుపడుతుందని, అంతకుముందు జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క స్వప్రయోజనాలనే చూసుకున్నారని, పోలవరం ప్రాజెక్టు ఎగ్జిక్యూషన్లో అసలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ప్రాజెక్టు యొక్క రేట్ల గురించి ఒక కాంట్రాక్టర్ యొక్క ప్రయోజనాల గురించి తెగిపోయినాయి అనే నగ్న సత్యం ఈవేళ బయటపడితే ఒక ఆంధ్రుడిగా నేను సిగ్గుతోటి నా తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నానండి. ఇప్పుడు ఏమండి, మీరు గత కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలు గమనించండి. రాష్ట్రానికి కేంద్రానికి తేడా వచ్చింది ఎక్కడండి? ఎప్పటి నుంచండి వీళ్ళు స్వరం మార్చింది? కాంట్రాక్టర్ నితిన్ గడ్కరీ గారి దగ్గర జరిగిన పంచాయతీ కాంట్రాక్టర్ మార్చే దగ్గర నుంచి, కాంట్రాక్టర్ రేట్లు మార్చే దగ్గర నుంచి, కేంద్ర ప్రభుత్వం లెక్కలు అడగడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వీరి యొక్క సంబంధాలు బ్రేక్ అయినాయండి. ఇప్పుడు కూడా బీజేపీ భాజపా వారు ఏమంటున్నారండి, మేము డబ్బులు ఇస్తే లెక్కలు అడగకుండా ఉంటుందా కేంద్ర ప్రభుత్వం? యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వరు, లేకపోతే అకౌంట్స్ ఇవ్వరు, దేనికి వాడారో చెప్పరని వారు అడుగుతారని అంటారండి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా ఉదారంగా యూపీఏ గవర్నమెంట్ పరిపాలనలో ఉన్న రోజుల్లో అమరావతి మేము కొత్త రాజధాని కట్టుకోవాలి, అప్పటికి అమరావతి కాదండి రాజధాని, అప్పటికి అమరావతి అనేది ఆయన తర్వాత ఆయన కలయిన అమరావతి నిర్మించడం కోసం రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించారో చంద్రబాబు నాయుడు గారు మనందరం చూశాము. ఆ దానికి చాలా ఉదారంగా ఒక 5 లక్షల కోట్లకు అవసరం ఉంటాయని అడిగారండి. ఏమైపోయిందండి ఇప్పుడు ఆ నోరు? వారు ఏమో డ్రైనేజీకి దీనికి కలిపి 1000 కోట్లు ఇచ్చామంటే నోరు మూసుకొని ఊరుకుంటున్నారు. ఎందుకు ఊరుకుంటున్నారండి? అది రేపటి రోజు మళ్ళీ అదొక ఇష్యూ కాబోతా ఉంది. పోలవరం విషయంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు ఆ యాక్ట్లో ఆ వర్డింగ్ చదవండి. ద ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్ ఎక్స్పీడియంట్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అని మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం రీఆర్గనైజేషన్ యాక్ట్ లో రాసిందండి. అసలు వీరు స్పెషల్ ప్యాకేజీ వరకు అప్పటి వరకు అసలు మీరు పోలవరం ప్రాజెక్టు గురించి ఎందుకు పట్టించుకోలేదండి? నాకు అర్థం కాలేదు. 2014 నుంచే మీరు ఎందుకు దాని మీద ప్రెజర్ పెట్టలేదు? 2018 మీరు పూర్తి చేయాలని వీరి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం కాకపోతే కేంద్రం నెత్తిమే కూర్చొని మీరు 2018 ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి వారు ఎందుకు అడగలేదండి? రేపు ఏమన్నా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి అవకాశం ఎందుకు ఇస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వం వారికి తెలియాలి తప్ప.